వివేక మార్గంలో పోవాలి. మహావిద్వాంసుడు, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు, ప్రభు ధనవంతుడున్నాడే, వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. 10 మందికి పెట్టి పేదవారికి దాన ధర్మాలు చేస్తుండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో విసుగుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం. వేద వేదాంగాలు చదివిన వారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిన వారందరూ అందులో చెప్పిన పదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధించాలి. ఆత్మబలం కనుక ఉన్నట్లయితే ఎన్ని విపత్తులు మీద పట్టా తట్టుకోగలం. అది లేనినాడు ఏ చిన్న కష్టం వచ్చినా కృంగిపోతాం. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరణించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరుచుకోవాలి. అసత్యమే అసత్యాన్ని సత్యమే జయిస్తుంది. దొంగలు, జోదపరులు, సోమరులు, కాముకులు, కృతజ్ఞులు, నాస్తికులు వీరందరూ అపఖ్యాతినే పొందుతారు. విద్యావంతుడు కాని వాడి జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమును. విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముసలితనం వస్తుంది. 10 మంది చేత అవమానాలు పాలైన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తిస్తుంది. నిరంతరం మననం చేసుకోకపోతే విద్య నిలవదు. అన్నింటికంటే లోభం మహా చెడ్డది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులు, రత్నాలు, ధాన్యాలు అన్నీ లభించినా ఇంకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభగుణాన్ని విడిచిపెట్టాలంటారు. నడ్డి వంచి పనిచేసేవాడికి ఏ లోటు రాదు. సజ్జనులతో సహవాసం చేసేవానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వసుఖాలు పొందుతారు. గుణవంతులను దోషులుగా ప్రచారం చేయడం కంటే మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు. విద్యార్థులైన వారు సోమరితనాన్ని దరిచేరనివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు, చపల చిత్తులు కాకూడదు. సర్వసుఖ భోగాలతో తేలియాడే చదువు రాదు. తేలియాడే వారికి చదువు రాదు. విద్యాభ్యాస కాలంలో విషయాన్ని, క్లేశ సహనాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే విద్య అందుతుంది. ప్రభు, మరొక ముఖ్యమైన మాట సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అందుచేత దానిని గురించే యోచన చెయ్యాలి. ధన ధాన్య సమృద్ధము, రత్న మాణిక్య సంపన్నము అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు. అన్నీ ఇక్కడ విడిచిపోవలసిందే. ఈ విషయం మీకు తెలియదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్ళీ గుర్తుకు చేసుకోవడం మన విధి. కష్టపడి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి సంపదలన్నీ ఇచ్చిన తండ్రి మరణిస్తే ఇన్ని అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంతసేపు ఏడ్చి వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతే కదా, ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం. ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటున్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచభూతాలలో కలిసిపోతుంది. పాతి పెడితే నక్కలు, గ్రద్దలు తింటున్నాయి. పువ్వులు, కాయలు లేని చెట్లు మీదకి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు. ఎటొచ్చి వాడు చేసిన పుణ్య పాప కర్మల ఫలం మాత్రమే కూడా వెడుతుంది. కనుకనే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు. మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేద సాధనలను ఆదరించి చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి. గురువుల యందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ వారిని సేవించుకోవాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి. అసత్య భాషణానికి అవకాశం ఇవ్వకూడదు. ధనవంతులు దాన ధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అరవర్చుకుంటారో అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించరాదు. దుర్బలులకు సాయపడడానికే వీరులు కృషి చేయాలి. అన్ని దానాల కంటే శ్రేష్టమైనది అన్నదానం. అదే కదా ప్రాణానికి ఆధారం. అలానే జీవితంలో ప్రధానమైనది ధర్మ మార్గాన నడవడం. అంతకంటే ఏమీ లేదు.